ఈ స్థాయిలో తెలుగు సినిమాకి గుర్తింపు వచ్చింది ఈవెందో ఇప్పుడు మన ఇండస్ట్రీలో వాల్యూస్ అనేవి తగ్గిపోయినాయి ఎందుకంటారు అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఆర్టిస్టులుగా చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఎంతగానో గౌరవిస్తూ మీరు ఆ షూటింగ్లో పాల్గొనేవాళ్ళు వేరేస్ నాకు ఇప్పటికీ ఈ తరానికి వచ్చే తిలకి ఆ మెయిన్ ఆర్టిస్టులు మెయిన్ మెయిన్ హీరో హీరోయిన్లు డైరెక్టర్లు తప్ప మిగతా వాళ్ళకి అంత గౌరవం దక్కట్లేదనేది బాగా వినిపిస్తుంది అన్నమాట మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు దీనికి కారణం ఏంటి అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మెంట్ కూడా క్రాంతి కుమార్ గారు మన కృష్ణ గారు తర్వాత రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మేము అందరం కూడా బ్లాచ్మెట్స్ ఏలూరు కాలేజీలో స్టూడెంట్స్ అనమాట అందుకని షూటింగ్ లేకపోతే క్రాంతిగారి ఆఫీస్లోనే కూర్చునే వాళ్ళు ఎక్కువ సత్యనారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు ఎక్కడ షూటింగ్ ఉన్నా సాయంత్రం తొమ్మిదింటికి అయినా కూడా వస్తా వస్తా వచ్చి ఇక్కడ క్రాంతిగారి ఆఫీస్లో వచ్చి ఒక రకంగా కూర్చొని లేదు అలా ఒక రోజు కూర్చున్నప్పుడు సత్యనారాయణ గారు నన్ను అడిగారు మురళీమోహన్ గారు ఎన్ని సినిమాల్లో చేస్తున్నారు చెప్పాను ఒక పది సినిమాలు చేస్తున్నానండి కొన్ని అయిపోయేవి ఉన్నాయి కొన్ని రెడీగా ఉన్నాయండి అది అని చెప్పారు మీకు ఒక రెండు మాటలు చెప్తాను మీకు నచ్చితే మీరు పాటించండి దాన్ని అన్న చెప్పండి సార్ అన్న ఏ రోజున కూడా ఏ షోటికి కూడా లేటుగా రావద్దు నిర్మాత అనేవాళ్ళు చాలా కష్టపడి అప్పులు తెచ్చి చివరికి మంగళసూత్రం భార్య మెళ్ళ ఉన్న మంగళసూత్రం కూడా తీసుకొచ్చి ఖర్చు పెట్టి సినిమా తీస్తారు నిర్మాతలు లేకపోతే మనం లేవు మనం ఇంతంత రెమ్యూరేషన్ తీసుకుంటామంటే తీస్తున్నది ఎవరు నిర్మాత అందుకని నిర్మాత అనేప్పుడు కూడా బాగా గౌరవించు వాళ్ళు వస్తా అంటే లేచి లుంచు గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత కూర్చో ఆయన వస్తా అంటే మీరు కూర్చొని కాలు మీద కాలేస్తూ కూర్చోవడం కాదు ఎవరు ఎవరెవరినసర వస్తుంటే ఆటోమేటిక్గా లేస్తాం కానీ నిర్మాత కూడా అలాంటి గౌరవం ఇవ్వాలి తర్వాత మీకు ఎప్పుడైనా షూటింగ్ రేపు ఖాళీ అవుతుంది ఎల్లుండి ఖాళీ అవుతుంది లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాం అని ఆలోచించవద్దు మీ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేయండి ఎవరిని రాబోయే రెండు రోజులు మూడు రోజులు నాకు షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది మీరు ఎవరి ఉపయోగించుకుంటారా లేకపోతే డబ్బింగ్లు ఏమైనా ఉన్నాయా ఏమున్నాయి చెప్పి వాళ్ళకి చెప్పు చెప్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి నీ కాల్షీట్ ఇవాళ దొరకాల్సింది నెల రోజులు దాకా దొరకలేదంటే నెల రోజులకి ఇంట్రెస్ట్ ఎంత పెరిగిపోతాయి ప్రొడక్షన్ మీద ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సొంత డబ్బులతో దియం ఫైనాన్స్ దగ్గర నుంచి డబ్బులు తెస్తాం లేకపోతే బ్యాంకుల నుంచి తీసుకుంటాం లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటాం వాళ్ళందరికీ కూడా వడ్డీలు కట్టాలి సినిమా వడ్డీలు అంటే ఎన్ని రెట్లు ఉంటాయో మీరు చూసుకోండి అందుకని అది ఒకటి ముఖ్యంగా చెప్పాడు ఆయన రెండు అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అది సినిమా ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ యాక్టర్లు ఉంటారు పెద్ద హీరోలు వదిలేసే నాగేశ్వరరావు రామారావు గారు గుమ్మడి గారు ఇట్లాంటి వాళ్ళు వదిలేసాయి ఒకప్పుడు బాగా ఫై ఫైల్లో ఉండి ఇప్పుడు ఫైల్ తగ్గిపోయి చిన్న చిన్న వేషాలు వేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని సో ఉదాహరణకి బాలకృష్ణ కమనియన్ బాలకృష్ణ గారు చెప్పారు తెలంగాణలో ముఖ్యంగా అంజుగాడి అంజుగాడి అనేవారు బాలకృష్ణ అనేవారు కాదు అతను అంటే అంత క్రేజ్ ఆ రోజుల్లో ఒక రాజుబాబు గారు ఓ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇవాళ రోజున వాళ్ళకి సినిమాలు లేవు ఇదివరకు ఉన్నటువంటి పాపులారిటీ ఇవాళ లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తా అంటే లేచి నిలబడి వాళ్ళకి కుర్చీ వేయించి ఆయన కూర్చున్న తర్వాత మీరు కూర్చోండి కాఫీ తాగుతారా టిఫిన్ ఏమన్న చేస్తారా ఆయన అడగండి అడిగి వాళ్ళకి మర్యాద చేసుకోండి లేకపోతే ఏమవుతుందంటే అయ్యో నన్ను గుర్తించలేదు నేను వీళ్ళ ముందు నుంచోళ్ళు ఉండాల్సి వస్తాను అంటే బాధ వాళ్ళు పడకూడదు తర్వాత ఏంటండి ఏమన్నా పని మీద వచ్చారా అంటే ఏదండి ఏదైనా వేషం ఉన్నారనుకోండి అనుకోండి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పేవాడిని కాదు చూడండి పాపం సీనియర్ ఆర్టిస్టు ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని వాళ్ళకి చెప్పాల్సి వచ్చేది అట్లా చెప్పండి అవన్నీ చేయండి ఆ మర్యాదలు చేయండి అవసరం ఏదైనా అయితే తప్పనిసరి డబ్బు కూడా మీరు సాయం చేయండి ఈ రెండు పాటించు అని చెప్పాడు ఆయన నేను ఈ రోజు వరకు కూడా ఆయన చెప్పిన సత్యనారాయణ గారు చెప్పిన మాట ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నాను నేను ఏ రోజున కూడా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు నేను షూటింగ్కి రాను అనే మాట రోడ్లు వచ్చి రాల ఇచ్చిన షూటింగ్ చేశాను ఇచ్చిన వాళ్ళ దగ్గర పుచ్చుకున్నాను ఇవ్వ దగ్గర వదిలేశాను మరి మీరు నిర్మాతగా చేసిన టైంలో అందరూ అదే పాటించారా అఫ్ కోర్స్ అంటే మేము అంత స్ట్రిక్ట్ గా ఉంటామనే సంగతి తెలిసిన వాడు కూడా చాలా టైం ప్రకారం వచ్చేవాళ్ళు మాకు అంత సినిమాలో అంత స్పీడ్ ఇది తెలిసిందంటే ఒకటి క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి చిన్న సినిమా తీసినప్పుడు ఎలా చేయాలి ఎన్నింటికి స్టాక్ చమర్ అనేది క్రాంతి గారి దగ్గర నుంచి రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళిద్దరి నుంచి నేర్చుకున్నాం రెడ్డి గారు సినిమా జనరల్గా మాలాంటి హీరోల్ని హీరోగా పెట్టి తీసేటప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు అప్పుడు బిగినింగ్లో బ్లాక్ అండ్ వైట్ తీశారు తర్వాత కలర్స్ వచ్చాను ఆయన వచ్చినప్పుడు ఎక్కడో ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత విలేజ్లోనే రూములు అడిగితే ఎవరికి ఆ రూముల్లోనే ఉండేవారు ఆ ఇళ్లలోనే ఏలూరు వెళ్ళటం లేకపోతే దగ్గర ఉన్న సిటీకి వెళ్ళటం అక్కడ రూములు అడగటం ఇవన్నీ లేకుండా ఆ గ్రామాల్లోనే వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాళ్ళు అందరికి వెళ్ళి ఒక తోట మెస్ పెట్టేవారు అందరూ సాయంత్రం అయ్యేటప్పటికి మెస్ దగ్గరికి రావటం మెస్ దగ్గరే చేయటం మధ్యాహ్నం లంచ్ మాత్రం షూటింగ్ దగ్గరే సర్వ్ చేసేవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ డైనింగ్ మెస్ దగ్గర తినేవాడు చేసేసి ఏడు గంటలకు ఒక కాల్ షీట్ వేసేవాడు అండి ఆయన అంటే ఆ సిక్స్ ఓ క్లాక్ అందరినీ కూడా జాయిన్ చేసేవారు మేము ఆర్టిస్టులో మేకప్ వేసుకొని నేను వేసుకొని సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా అక్కడ ఉండేవాడు అండి ఆయన లెక్క ఏంటంటే ఫస్ట్ షాట్ సెవెన్ ఓ క్లాక్ షార్ప్గా ఫస్ట్ షాట్ దిగాలి క్లాప్ మోగాలి టేక్ వన్ అనాలి ఓకే అనాలి అలాగనక చేస్తే మీకు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఒంటి గంట దాకా బోర్డు వరకు అవుతుంది బిగినింగ్ అందరం కూడా టిఫిన్ కూడా దీన్ని వచ్చేవాళ్ళం కాదు కాఫీలు దాకా వచ్చేసేవాళ్ళం ఏడు గంటలకు స్టార్ట్ చేయాలంటే అందుకని ఏడు గంటలకు స్టార్ట్ చేయి నైన్ ఓ క్లాక్ బ్రేక్ ఇచ్చేవారు ఓకే అరగంట అరగంట ఇచ్చి నైన్ టు నైన్ థర్టీలో టిఫిన్లు చేయడం అందరూ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ఒకేసారి టిఫిన్లు చేసేవాళ్ళు చేశాక మళ్ళీ నైన్ థర్టీకి స్టార్ట్ చేసేవారు వన్ కరెక్ట్గా బ్రేక్ చేసేవారు మళ్ళీ టూ కరెక్ట్గా మొదలుపెట్టేవారు సిక్స్ క్లోజ్ అయ్యేది అన్లెస్ నైట్ షూటింగ్ ఏదైనా ఉంది అంటే తప్ప సిక్స్ క్లోజ్ అయ్యేది దాని మూలంగా ఏంటంటే రోజు ఐదు నాలుగు సీన్లు ఐదు సీన్లు అంటే ఐదు సీజన్లు అయిపోయాయి ఒకసారి టైం ఎర్లీగా అయిపోతే ఇంకో సీన్ కూడా చేసేవాళ్ళు మరి రేపడుకున్న సీన్ కూడా ఇవాళ చేసిన సందర్భాలు ఉన్నాయి అవి వాళ్ళ మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం అంటే టెక్నికల్గా కూడా మిస్ అవుతున్నాం ఇప్పుడు ఇదివరకు ఏమిటంటే డైరెక్ట్గా కెమెరా అయితే తప్ప ఇంకా వేరే ఏమి ఉండేది కాదు మరి షార్ట్ ఇప్పుడు చేసిన షార్ట్ ఎలా ఉంది అని చూసే అవకాశాలు మనకు ఉండేవి కాదు ఆ రోజుల్లో మధ్యలో ఇది పెట్టి చూడటం మానిటర్ మానిటర్ పెట్టి చూడటం చూసిన తర్వాత మానిటర్ అయిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళిపోతారు మానిటర్ దగ్గర టెక్నీషియన్లు అందరూ వెళ్ళిపోయి అందరూ చూస్తారు ఇది వచ్చింది అది వచ్చిందని కోడికోటికి వెహికల్ లెక్క పెట్టినట్టుగా తప్పులు లెక్క జరిగిస్తారు ఏమండి ఆ ఏదో కేబుల్ కనపడింది అన్నాడు కేబుల్ కనపడిందా వన్ మోర్ ఏమండి అతను డైలాగ్ సరిగ్గా చెప్పలేదండి వన్ మోర్ ఏదో అయిందండి వన్ మోర్ మళ్ళీ చేయడం మళ్ళీ చూడటం ఎన్ని ఎంత టైం అవుతుంది విధంగా సాంకేతికత పెరగటం పెరగటమే పెరగటం కూడా ఇలాంటి డిలేకి కారణం అవుతుంది డిలే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పడుతున్నాయి దొరకటే రోజుల్లో మేము ముప్పై రోజుల సినిమా మొత్తం చేసేవాళ్ళం టు జాట్ సినిమా చేసేస్తే పాటలు కూడా రెండు రోజులు టూ డేస్కి ఒక సాంగ్ అలా చేసేవాళ్ళం మరి వాళ్ళ రోజున ఒక సాంగ్ అంటే వారం రోజులు పది రోజులు ఈ దేశంలో కొన్ని ఆ దేశంలో కొన్ని రకరకాలు మళ్ళీ దానికి వెనక ఏ పాట చేయినా జూయేట్ అయినా మూడు హీరో హీరోయిన్లు ప్రేమించుకునేది మూడు బిళ్ళాలు ప్రేమించుకున్నా వెనకాల ఒక ఇరవై మంది డ్యాన్సర్లు వాళ్ళు అలా అయిపోయింది అలవాటు అంటే ఒక గ్రాండ్ హీరో ఇప్పుడు గ్రాండ్ హీరో అది దాంట్లో తప్పని కాదు కానీ ఒక గ్రాండ్ హీరో వెనక మీద అంతమంది డాన్సర్స్ అంత బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇస్తున్నారు తప్ప అందులో తప్పు పట్టడానికి మాత్రం ఏమి లేదు ఎన్ని ఉన్నా కూడా అండి మీరు చెప్పినట్టు క్రమశిక్షణ అనేది లోపించింది సార్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఐ మీన్ ఇప్పుడు కాల్ షీట్ అండి సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ అంటే సెవెన్ ఓ క్లాక్కి మీరు షార్ట్ షార్ట్ చేసేవాళ్ళు అప్పట్లో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అదే ఫాలో అయ్యేవాడు కానీ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ షీట్ అంటే పన్నెండు గంటలకు వస్తే గొప్పలాగా కనపడుతుంది అంటే రకరకాల రీజన్స్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాదంటలేదు కానీ దానివల్ల అంతిమంగా నష్టపోతుంది నిర్మాత అది ఎవరు ఇప్పుడు దాన్ని సరి చేసుకోలేకపోతున్నారు అంటే నిర్మాత అనే వ్యక్తికి గౌరవం తగ్గిపోయిందండి ఇప్పుడు తగ్గిపోయింది నిర్మాత కదా సార్ కూడా తగ్గిపోయింది అదే దాని కారణం కూడా నిర్మాత నిర్మాత వస్తానంటే వస్తారంటే లేచివడం గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ లేకపోతే ఆయనతో పాటు కాఫీ టీవీ తిన లేకపోతే ఆయన వచ్చేవాడు కాళ్ళ మీద కాలు వేసుకొని అలా కూర్చుంటాను తప్ప సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి అని చెప్పి ఆయన కూర్చున్న చూస్తే ఒక మర్యాద ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి అంటే తర్వాత ఇదివర రోజుల్లో ఈ క్యారబాన్స్ లేవని చెప్పాను కదా మేము చేసే రోజుల్లో క్యారవాన్స్ లేవు సెల్ ఫోన్స్ లేవు ఏవి లేవు షూటింగ్ వచ్చేవాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఏమి ఉండదు ఆ షూటింగ్ ఫ్లోర్ పక్కన చెట్లు ఉండి చెట్ల కింద కుర్చీలు వేసి కుర్చీలు ఇచ్చేవారు ఎవరికర్చేవాళ్ళని చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో కూడా మేము కార్లో పెట్టి ఆ కార్లు మా కార్లో మా కుర్చీలో మేము కూర్చునే వాళ్ళు అందరూ అట్లా కూర్చునేవాళ్ళు చుట్టూ కబర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు షార్ట్ రెడీ అనగానే అందరూ లేచి వెళ్ళిపోయేవాళ్ళు లోపలికి మీకు షార్ట్లో వెళ్ళండి మీరు కొంచెం ఆగి రండి అని మళ్ళీ వెనక్కి పంపేవారు తప్ప షార్ట్ రెడీ అనగానే అందరూ ఎవరికి ఉందో లేదో మేము అడగం ఎవరకున్నా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది క్యారాన్లు వచ్చేసి ప్రతి వాళ్ళు హీరో హీరోయిన్లో అంటే క్యారమాన్ అవసరం డెఫినెట్గా డ్రెస్ చేంజ్లు ఉంటాయి బోల్డ్ అని వాళ్ళకి కాస్తాగా రిలాక్స్ అవుతారు షార్ట్కి షార్ట్కి మధ్యలో కూడా క్యారమాన్లోకి వెళ్ళు డైరెక్టర్ షార్ట్ రెడీ లైటర్ ఓకే అయిన తర్వాత ఏ పిలవండి అయ్యా అంటారు అస్టెంట్ వీళ్ళు పిలవటానికి వెళ్తారు సార్ కొట్టితే ఏంటంటే సార్ షార్ట్ రెడీ అండి అందరూ వచ్చారా వచ్చారండి లేకపోతే పెద్ద హీరో వచ్చారా హీరో గారు వచ్చారా హీరోయిన్ గారు వచ్చారా క్యారెక్టర్ ఆయన అని అడిగారు ఇంకా రాలేదండి ఆయన కూడా పిలుస్తున్నాండి ఆయన వచ్చిన తర్వాత నన్ను బిల్లు నేను ముందెందుకు వాళ్ళు వచ్చాక బిల్లు వాళ్ళు వచ్చాక బిల్లు అని ఇది ఒకటి ఎక్కువ అయిపోయింది దాంతో ఏంటంటే షార్ట్ రెడీ అని చెప్పిన తర్వాత అందరూ వచ్చి అసెంబ్లీ అవ్వటానికి అరగంట పెట్టేది మళ్ళీ అక్కడ డైరెక్టర్ సీన్ చెప్పి ఇది చెప్పి చేయడానికి మళ్ళీ ఇంకా కొత్త టైం ఇది రోజులు ఏంటంటే సీన్ మొదలు పెట్టే బంధువు అందరి ఇట్లా కూర్చో కూర్చోమనేవారు డైరెక్టర్ సీన్ చదివి వినిపించేవాడు అందులో తనకి ఎలా కావాలో ఏం కావాలో చెప్పేసేవాడు ఆ తర్వాత షార్ట్ బై షార్ట్లు తీసుకునేవారు అనుకోండి అందుకని ఏం జరగబోతుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు నాకు షార్ట్ లేకపోయినా అవతల వాళ్ళకి క్లోజ్ షార్ట్లు తెలుసుకోవాలి వాళ్ళు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు దానికి కౌంటర్గా మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అవన్నీ కూడా మనం చూడాలి ఇవి వచ్చేసిన తర్వాత తర్వాత సెల్ ఫోన్లు వచ్చేసినవి ప్రతి వాళ్ళకి షార్ట్ రెడీ అయినప్పటికీ ఏదో ఫోన్ వస్తే అది పుచ్చుకొని వెళ్ళిపోతారు సార్ సార్ రెడీ సార్ సారీ సార్ అని వస్తారు ఇవన్నీ తెలియకుండా పోవడం డిలే అయిపోవటం వాళ్ళు ఒక రోజులో తీద్దామని రెండు రోజులు మూడు రోజులు కూడా పట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోతాయి ఇప్పుడు రోజుకొక సీన్ తీస్తే గొప్ప ఎన్ని రోజులు చేస్తామండి వాళ్ళు సినిమా పెద్ద సినిమాలు అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా చేస్తాం వన్ ఇయర్ ఇప్పుడు పెద్ద సినిమాలు ఇప్పుడు ఇంకా పెద్ద సినిమాలు చూస్తే ఈ ఇయర్లో మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటే దాని తగ్గ క్వాలిటీ వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది అంటే మనకి మార్కెట్ కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు భరించగలుగుతున్నాం ఆ రోజుల్లో ఓన్లీ తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న రోజుల్లో ఒకసారి ఇట్లాగే రేట్లు పెరగకుండా ఉండాలి మన నిర్మాత బాగుపడాలంటే నిర్మాతలు నిలబడాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి నాగిలేశ్వరరావు గారు రామారావు గారు మీటింగ్ చేసుకున్నారు వాళ్ళిద్దరే బ్రదర్ సినిమాల్లో కాస్టులు పెంచేస్తారు ఎవరికైనా వెళ్ళి పెంచేస్తారు మన మార్కెట్ చాలా చిన్నది ఈ చిన్న మార్కెట్లో సినిమా బతకాలి అంటే నిర్మాత బతకాలి అంటే మనం రెమ్యునరేషన్స్ పెంచుకోకుండా ఉండాలి అందుకని ఇప్పుడు నీవు నువ్వు కంటే నేను ఎక్కువ తీసుకోవాలి నీ నాకంటే ఎక్కువ తీసుకోవాలి మన ఇద్దరం పోటీ పడద్దు మనం ఏ సినిమాకైనా యాభై వేల కంటే మించి తీసుకోవద్దు మన రెమ్యునరేషన్ మనం ఎప్పుడైతే యాభై వేలు అన్నామో ఈయన హీరోయిన్లు నలభై వేలు అంటారు క్యారెక్టర్ యాక్టర్లు పాతిక వేలు అంటారు కమిడియన్స్ ఓ పది వేలు అంటారు సినిమా ప్రొడక్షన్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి ఆ రోజున ఒక నియమం పెట్టుకొని దాన్ని చాలా కాలం పాటించారు వాడు ఇవాళ అది లేదు ఆ హీరో ఎంత పుచ్చుకున్నాడు నేను ఆడి గొప్ప ఏంటంటే నాకంటే అంతకంటే ఎక్కువ ఇస్తే తర్వాత మధ్యలో ఒక హిట్ కొడతాది ఎవరో ఒకళ్ళకి ఆ హిట్ కొట్టగానే ఏమవుతుందంటే ఆ హీరో ఇంత హిట్ కొట్టింది ఇంత కలెక్ట్ చేసింది నాకు నెక్స్ట్ సినిమాలో ఇంకేవ్వండి ఎక్కువ ఫ్లాప్ అయిన సినిమాలో ఎవరైనా తిరిగిస్తున్నారా ఎవరు కదా హిట్ అయిన సినిమాకి ఎక్కువ ఎక్కువ అదే ఫ్లాప్ అయినప్పుడు తగ్గించరు కదా తగ్గించరు కదా అవును తగ్గించరు తగ్గించబోతే తగ్గించబారు ఏదైనా బ్యాలెన్స్ ఇవ్వలేకపోతే కూడా బోల్డ్ కొట్ రోజులు చేస్తారు అవునవును అంటే దీనికి ఒక విధంగా కారణం చెప్పాలంటే నిర్మాత సార్ నిర్మాతకి కంట్రోల్ లేకపోవటం లేకపోవడం కంట్రోల్ లేకపోవటం ఒకటి కమాండ్ లేకపోవటం ఒకటి అంటే ఇదివరకు కొట్టి రోజుల్లో ఒక హిజాబ్ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే ఒక సశ్యాణ్ గారు ప్రోగ్రామ్ గారు శ్రీకృష్ణుడి కానీ క్రాంతి కుమార్ గారు ఆడది విజయబాబు రెడ్డి గారు ఆడదాయి అల్లు అరవింద్ గారు వాళ్ళది రాజేంద్ర ప్రసాద్ గారు రామానాయుడు గారు ఈయన డిఎపి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఒక స్టేచర్ ఉన్న నిర్మాతలు వీళ్ళు ప్రొడక్షన్ గురించి తెలుసు ఏసీ నేంటో తెలుసు అన్నీ తెలుసు రామానాయుడు గారు రామానాయుడు గారు అయితే ఆఖరికి సెట్లోని మొదలు పెట్టగానే ఆయన కూడా వచ్చేసుకోవచ్చు నేను ప్రొడ్యూసర్ ఎప్పుడైనా రావచ్చు అని ఎప్పుడు అనుకో సీన్ సీన్లు రోజు రేపు పొద్దున్న తీసే సీన్లు అయినా ఆ రోజు రాత్రి చదువుకొని ఎప్పుడు ఫైల్ కూడా తలకిందే ఉంటుంది ఆయనకి పొద్దున్న ఏ సీన్లు తీస్తున్నారు అనేది ఆయనకి తెలుసు సాయంలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఆర్టీసులు ఎవరు అన్నీ తెలుసు రామారాయణ గారు సెట్లో ఉన్నారని కానీ భయపడి వెళ్ళిపోయేవాళ్ళు అందరు కూడా అట్లా వెళ్ళిన తర్వాత ఆయన కూర్చో అప్పుడు కూడా కాలు మీద కాలేసుకొని వాడు కాదు ట్రాలీలు దోసేవాడు లైట్ దీ చేసేవాడు ఏ రెండు తెచ్చేది సెట్ ప్రాపర్టీ బాలి తీసేది హడాబడి చేసేవాడు ఇప్పుడు ఆ కమిట్మెంట్ లేదు